క్రీస్తునందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడైన యేసయ్య నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ మరొకసారి దేవుని వాక్య ధ్యానం కొరకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యోబు గ్రంథాన్ని గత దినాన మనం ధ్యానించుటకు ప్రారంభం చేశాం. యోబును గుర్చిన కొంత పరిచయం మనం కలిగి ఉన్నాం. యోబు గ్రంథం 1:2 అతనికి 7 ముగ్గురు కుమార్తెలను కలిగిరి. 1 యోబుకున్న లక్షణాలను గురించి తెలియపరిస్తే, 2 యోబు యొక్క కుటుంబాన్ని మనకు పరిచయం చేస్తుంది. ఇంకో రకంగా చెప్పాలంటే 1 యోబు ఎక్కడున్నాడు, యోబు ఎలాంటివాడు అనే దాని గురించి మనకు వివరణ ఇవ్వబడి, 2 యోబు యొక్క కుటుంబాన్ని గురించిన వివరాలు చెప్పబడ్డాయి. ఇక్కడ మన దృష్టిని ఆకర్షించే ఒక విషయం ఏంటంటే, యోబుకు కలిగినటువంటి సంతానం గురించి ఈ మాటలు చెప్పబడ్డాయి. యోబుకు 7 ముగ్గురు కుమార్తెలు. బైబిల్లో ఈ కుమారులను కుమార్తెలను కలిగి ఉండటం అనేది దేవుడు ఇచ్చే ఆశీర్వాదంగా అందరూ పరిగణించడం జరిగింది. దేవుడు ఆదాం విషయంలో వారిని ఆశీర్వదించినప్పుడు సమృద్ధిగా మీరు సంతానము కనండి విస్తరించండి అన్నాడు. నోవాహు కూడా అదే విషయాన్ని చెప్పాడు. సొలొమోను కీర్తన రాసినప్పుడు కూడా ఈ మాట అన్నాడు, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్యము అన్నాడు. సో దేవుడు ఒక వ్యక్తిని దీవిస్తున్నాడు అనేదానికి పాత నిబంధనలో, కృత నిబంధనలో అనే సంగతి పక్కన పెడితే, పాత నిబంధనలో దేవుడు ఒక వ్యక్తిని దీవిస్తున్నాడు అనేదానికి రుజువు ఈ విధమైన కుటుంబాన్ని కలిగి ఉండటం. ఇప్పుడు యోబుకు 7 ఉన్నారంటే దేవుడు ఆయన దీవించాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. 7 కావాలని లేకపోతే 7 ఉండాలని ఆ రోజుల్లో కోరుకునేవారు. రూతు గ్రంథం 4:15 చూస్తే, నిన్ను ప్రేమించి 7 కంటే నీకెక్కువగా ఉన్న నీ కోడలు ఇతన్ని కనెను. అక్కడ సందర్భం ఏంటంటే, రూతు ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడు నయోమితో చుట్టూ ఉన్నవారు మాట్లాడుతున్న మాటలు, 7 కంటే నీకున్న కోడలు ఎక్కువగా ఉంది, ఆమె నిన్ను బాగా చూసుకుంటుందని. అంటే 7 గుర్చిన ఆలోచన, ఒకళ్ళిద్దరు మగపిల్లలు కాదు, 7 మగపిల్లలు ఉండాలి అనేటువంటి ఆలోచన ఆ రోజున్న ప్రజానికానికి ఉంది. సమయంలో 1 2:5 చూస్తే, తృప్తిగా భుజించిన వారు అన్నం కావాలని కూలికి పోదురు, ఆకలి కొనివారు ఆకలి తీరా తిందురు, గొడ్రాలు 7 కనును, గొడ్రాలు 7 కనును అని రాయబడింది. 7 కండం. ఇక్కడ ఏకంగా యోబు గురించి చెప్పాలంటే 10 పిల్లలు ఆయనకున్నారు. అందులో 7 ముగ్గురు ఆడపిల్లలు. సో ఆ రోజుల్లో ఇంత పెద్ద కుటుంబాన్ని కలిగి ఉండటం సాధారణం. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కొంతమంది ఒక బిడ్డకు పరిమితం అవుతున్నారు, కొంతమంది 2 పరిమితం అవుతున్నారు, కొంతమంది 3 పరిమితం అవుతున్నారు. 2 బిడ్డల కంటే ఎక్కువ బిడ్డలు లేదా ఎక్కువ కుమారులు కుమార్తెలు కలిగినటువంటి కుటుంబాలను ఈ రోజుల్లో మనం చూడడం చాలా అరుదుగా కనబడుతూ ఉంది. ఎక్కువ మంది తక్కువ పిల్లలతో, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అనేటువంటి భావంతో కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఓకే, ఆరోగ్యాన్ని బట్టి, ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి కుటుంబ సంఖ్యను ఆ విధంగా ఉంచుకోవడంలో కొంతవరకు మంచిదే అని అనుకోవచ్చేమో. అయితే ఆ రోజుల్లో ఈ విధమైన నియంత్రణలు లేవు. ప్రతి కుటుంబంలో కూడా ఎక్కువ మంది పిల్లలే ఒక ఆస్తిగా చూసేటువంటి పరిస్థితులు. కాబట్టి ఇంత చక్కగా ఈ కుటుంబాన్ని దేవుడు వీరికి ఇచ్చాడు. ఒక పెద్ద కుటుంబం. యోబు గురించి ఆలోచన చేస్తే, యోబు భార్య, 7 ముగ్గురు కుమార్తెలు. ఇప్పుడు 7 ముగ్గురు కుమార్తెలు యోబుకున్నారంటే, ఇప్పుడు యోబు పిల్లల గురించి మనం ఆలోచన చేద్దాం. యోబు పిల్లలు ఎలా ఉన్నారు, ఈ 7 కుమార్తెలు కూడా చక్కని సంబంధాన్ని ఒకరి పట్ల ఒకరు కలిగిన వారుగా ఉన్నారు, ఒకరితో ఒకరు మంచి సంబంధం కలిగినటువంటి వారుగా ఉన్నారు. అంటే వారు కలిగి ఉన్న సంబంధం గురించి 4 మనతో మాట్లాడుతుంది. యోబు గ్రంథం 1:4 అతని కుమారులు వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయినై కూడినప్పుడు, తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచూ వచ్చేది. ఇప్పుడు వీళ్ళు యోబు కుమారులు,
విందులు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకు ఈ విందులు అంటే బహుశా బర్త్డే పార్టీలు జరుపుకుంటా ఉండుంటారు. దేవుడు వారి జీవితంలో చేస్తున్న కార్యాలను బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ వంతుల చొప్పున ఎవరి వంతు వచ్చినప్పుడు వారు ఆ విధంగా విందులు చేసుకుంటూ ఉంటారు. ఈ విధమైన విందులు మంచివే. విందుల ద్వారా అనేకమైన మంచి కార్యాలు సమాజంలో కుటుంబంలో జరగటానికి అవకాశం ఉంది. కానీ విందు చేసుకున్న సందర్భంలో వీరు ప్రవర్తించే ప్రవర్తనే ఇక్కడ మనకు చక్కని పాఠం నేర్పుతుంది. విందు చేసుకొని స్వార్థపూరితంగా వీరు లేరు. విందు చేసుకునే సందర్భాల్లో స్వార్థపూరితంగా వ్యవహరించేవారు ఉంటారు. రెండవది, విందు చేసుకునేటువంటి సందర్భాల్లో ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్య సరైనటువంటి సంబంధం లేకపోతే ఆ విందుకు మనం వెళ్ళం, ఆ విందులో మనం పాలుపంపులు పొందాం. అసలు ముందు ఆ విందుకు వారిని మనం పిలవం. ఎవరైతే మనకు గిట్టరో, ఎవరితో అయితే మనకు మంచి సంబంధాలు లేవో వారిని మనం ఆ విందుకు రమ్మని మనం ఏమాత్రం ఆహ్వానించము. ఒకవేళ ఆహ్వానించేవారికి పెద్ద మనసున్నా వెళ్ళగలిగినటువంటి వారు, వెళ్ళాల్సినటువంటి వారు, ఆ విధంగా వారితో మంచి సంబంధాలు లేని సందర్భాల్లో వెళ్ళటానికి కొన్నిసార్లు తెగించరు. కానీ ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, ఈ పిల్లలు వీరు మంచి వయసులో ఉన్నటువంటి వారని మనం భావించవచ్చు. వీరు వారి యొక్క బర్త్డేలు జరుపుకునేటప్పుడు, అనగా విందు చేసుకునేటువంటి దినాల్లో వాళ్ళ వరకే వారు సరిపెట్టుకోకుండా వారు వారి యొక్క అక్క చెల్లెండ్రను పిలిపించుకుంటున్నారు. అంటే ఎవరు విందు చేసుకున్నా ఆ ముగ్గురు చెల్లెళ్ళు లేదా ఆ ముగ్గురు ఆడపిల్లలు ఖచ్చితంగా ఉంటున్నారు. నిజంగా ఈ ఆడపిల్లలు ఎంత గొప్పవాళ్ళో, లేకపోతే ఎంత ధన్యులో. ఎందుకంటే ఆ ఆడపిల్లలకు రక్షణగా 7 మగపిల్లలు ఉన్నారు, లేదా ఆ ఆడపిల్లలకు సహాయంగా సహకారంగా ప్రేమ చూపించే 7 అన్నదమ్ములు ఉన్నారు. అంతేకాకుండా ఈ 7 అన్నదమ్ములు కూడా ధన్యులే. ఎందుకో తెలుసా? వారిని ప్రేమించే 3 అక్క చెల్లెలను దేవుడు వారికి ఇచ్చాడు. అన్నిటికీ మించి దేవుడు ఆ కుటుంబంలో 7 మగపిల్లలను, 3 ఆడపిల్లలను ఇచ్చి అన్నదమ్ములను, అక్క చెల్లెలను ఒకరికొకరు తోడు చేశాడు. ఇది దేవుడు ఇచ్చిన బంధం. కుటుంబంలో సిబ్లింగ్స్ గురించి మనం ఇది ఆలోచన చేయాలి. తోబుట్టువులు అనేది దేవుడు ద్వారా మనకి ఇవ్వబడినటువంటి బంధం. స్నేహితులను మనం కోరుకున్న రీతిలో ఏర్పాటు చేసుకుంటాం, కానీ మనకు ఎవరు అక్కగా ఉండాలో, ఎవరు చెల్లిగా ఉండాలో, ఎవరు అన్నగా ఉండాలో, ఎవరు తమ్ముడుగా ఉండాలో, వాళ్ళు ఎంతమంది ఉండాలో, అది మన చేతిలో ఉండదు. దేవుని చేతిలో ఉంటుంది. దేవుడే తన చిత్తానుసారంగా ఈ వ్యక్తికి ఇంతమంది అన్నలని, ఇంతమంది తమ్ముళ్ళని, ఇంతమంది చెల్లెళ్ళని, ఇంతమంది అక్కలని ఒక కుటుంబంలో దేవుడు ఏర్పాటు చేసి ఇచ్చేవాడుగా ఉంటాడు. సరే, వెల్ అండ్ గుడ్, మంచి కుటుంబం వీళ్ళకి ఏర్పడింది. కానీ పెద్ద కుటుంబం వీళ్ళకు ఉండి కూడా, ముఖ్యంగా పెద్ద కుటుంబం ఉన్నప్పుడు అందరి మధ్య చక్కని ప్రేమ కలిగి ఉండటం అనేది చాలాసార్లు కష్టంగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు చాలా పెద్ద కుటుంబం, 7 పిల్లలు ఉన్నారంటే, ఇప్పుడు ఒక కుటుంబంలో 2 పిల్లలు ఉన్నారంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం. ఆ 3 పిల్లలను ఒక తాటి మీదకి తీసుకురావటం, ఆ 2 పిల్లలను ఐక్యంగా ఉంచటమే కొన్నిసార్లు తల్లిదండ్రులకు తలనొప్పి అవుతుంది. అలాంటప్పుడు 7 పిల్లలు లేదా 3 పిల్లలు, మొత్తం 10 పిల్లలు ఐక్యతగా ఉండి, ఆత్మీయంగా ఉండి, లేదా ఆత్మీయతను కనబరుచుకుంటూ, ప్రేమను కనబరుచుకుంటూ కొనసాగటం చాలా గొప్ప విషయం. అంటే తల్లిదండ్రులు వారిని ఆ రీతిగా పెంచారు. దేవుడు ప్రేమపూర్వకమైన సంబంధాలు కలిగి ఉండుటకు వారిని తోబుట్టువులుగా ఏర్పాటు చేస్తే, ఆ ప్రేమను వారు కొనసాగించుకునేటువంటి క్రమంలో దేవుడు కోరుకున్న రీతిగా ఆ పిల్లలు ప్రవర్తించారు. తల్లిదండ్రులు వారిని ఆ విధంగా పెంచారు. తల్లిదండ్రులు అనగా యోబు భార్య ఈ పిల్లను ఎంత చక్కగా పెంచారనేది అక్కడ మనకి స్పష్టంగా కనబడుతుంది. సో వారు ఒకరినొకరు పిలుచుకుంటున్నారు, చాలా చక్కగా ఒకరి కంపెనీ ఇంకొకరు ఎంజాయ్ చేయగలుగుతున్నారు. అంటే ఒకరి సహచర్యాన్ని ఇంకొకరు ఎంజాయ్ చేయగలుగుతున్నారు, ఒకరి సహచర్యంలో ఇంకొకరు సంతోషించగలుగుతున్నారు, తరచుగా వారు కలుసుకునేటువంటి వారుగా ఉంటున్నారు. ఈ రానున్న సంబంధాలను, కుటుంబాలను ఒకసారి చూడండి. తోబుట్టువులే ఆ వ్యక్తి, వారు అన్నా చెల్లెళ్ళే, అక్కా తమ్ముళ్ళే, అక్కా చెల్లెళ్ళే, కానీ
వారి మధ్య సరైన ప్రేమ, అనురాగము, ఆప్యాయత, ఆత్మీయత లేకపోయిన కారణాన్ని బట్టి ఒకరి విందులో ఇంకొకరు భాగమవ్వట్లేదు. ఒకరి సంతోషంలో ఇంకొకరు పాలుపంపులు కలిగి ఉండట్లేదు. ఇది చాలా బాధ కలిగించేటువంటి విషయం. ఇంత మంచి కుటుంబం, ప్రేమ కలిగిన కుటుంబంగా యోబు యొక్క కుటుంబం ఉంది. ఇది మనందరికీ ఒక మాదిరికరమైనటువంటి కుటుంబం. పిల్లలు ఎలా ఉండాలి అనేదానికి, పిల్లలను ఎలా పెంచాలి అనేదానికి యోబు, యోబు భార్య, యోబు పిల్లలు మాదిరిగా ఉన్నారు. ఈ మాదిరికరమైనటువంటి కుటుంబం నుండి ఈ పాఠాన్ని నేర్చుకుందాం. దేవుడు మనలను తోబుట్టువులుగా ఏర్పాటు చేశాడు. దేవుడిచ్చిన ఈ బంధాన్ని మనం ఇంకా దగ్గరగా చేసుకుందాం. విడదీయలేని బంధంగా దీన్ని మనము మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తరచుగా కలుసుకోవడం, ఒకరి విందులో ఇంకొకరిని పాలిభాగస్థులుగా చేయడం, ఒకరితో ఒకరు మంచి సంబంధాలు కలిగి ఉండటం మనం చేయాలి. అప్పుడు మాత్రమే మన మధ్య ఈ ప్రేమ వృద్ధి పొందటానికి అవకాశం ఉంది. పిల్లల విషయంలో కూడా తల్లిదండ్రులు వారిని పెంచే క్రమంలో ఈ విషయాలు వాళ్ళకి ఎల్లప్పుడూ జ్ఞాపకం చేస్తూ ఉండాలి. దేవుడు మాకు రెండవ కుమారుణ్ణి అనుగ్రహించినప్పుడు మాకు వైద్యం చేస్తున్న డాక్టర్ము గారు ఈ విధంగా చెప్పారు, చిన్నబాబును దేవుడు మీకు ఇస్తున్నాడు, అయితే పెద్ద బాబుకు మీరు ఇలా చెప్పాలి. ఏం చెప్పాలి అంటే, నీ తమ్ముడు, ఈ తమ్ముడిని బట్టి పెద్దవాడు అసూయ పడకుండా, ఈ రెండవ బాబును బట్టి పెద్దవాడు తనను నిర్లక్ష్యం చేస్తారు అనేటువంటి భావం ఆ పెద్దవాడిలో ఏర్పడకుండా ఉండటం కోసం నీ తమ్ముడు మీ తమ్ముడు అని ఆ పిల్లలకి మీరు చెప్పండి. ఆ పిల్లవాడిని కూడా సమానంగా చూడండి, తేడాలు చూపించొద్దు. ఇప్పుడు చూడండి, పిల్లల మధ్య కొన్ని సందర్భాల్లో ప్రేమ ఆప్యాయతలు కొరవడ్డానికి తల్లిదండ్రులే కొన్నిసార్లు కారణమవుతారు. అంటే 7 పిల్లలు లేదా 10 పిల్లలు ఉన్నప్పుడు అందరినీ ఒకే రకంగా చూడడం అనేది అవసరం. పార్షియాలిటీ అనేది కనబరచబడ్డప్పుడు, పక్షపాతం అనేది కనబరచబడ్డప్పుడు, ఉదాహరణకి యాకోబు కుటుంబమే ఒక ఉదాహరణ. యాకోబు కుటుంబంలో 13 పిల్లలు, 12 మగపిల్లలు, ఒక అమ్మాయి. వీళ్ళల్లో యాకోబు ఒక సైడ్ తీసుకున్నాడు. 2 పిల్లలు తన పిల్లలు అనుకున్నట్టుగా భావించాడు. ముఖ్యంగా యోసేపును ఎక్కువగా ప్రేమించాడు. యోసేపు లేకుండా పోయినప్పటి నుండి బెన్యామీను మీద మనసు పెట్టుకున్నాడు. అయితే యోసేపును ఎక్కువగా ప్రేమించి యోసేపు కోసం రంగురంగుల బట్టలు తీసుకురావటం కావచ్చు, యోసేపును గొప్పగా చూడడం ద్వారా మిగతా వాళ్ళందరిలో అసూయ ఏర్పడింది. అన్నదమ్ముల మధ్య ఉండాల్సినటువంటి ఆ ప్రేమ, ఇప్పుడు ఇక్కడ యోబు పిల్లల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య చక్కని ప్రేమ అనురాగాలు వీళ్ళ మధ్య ఉన్నాయి. కానీ యోసేపు యొక్క కుటుంబంలో లేదా యాకోబు కుటుంబంలో యాకోబు కుమారులందరి మధ్య ఆ అనురాగం లేకుండా పోయింది. ఆ బంధం అనేది లేకుండా పోయింది. దానికి కారణం ఎవరంటే ఖచ్చితంగా యాకోబే. యాకోబు ఆ పిల్లలతో ప్రవర్తించిన విధానం. కాబట్టి ఈ మాటలు వింటుండగా తల్లిదండ్రులుగా మనకు గొప్ప పాత్ర ఉంది ఇక్కడ. దేవుడు మనకి 2 పిల్లల్ని ఇచ్చినప్పుడు వారిని సమానంగా చూడడం, సమానంగా వారిని పెంచడం, ఒకరి పట్ల ఇంకొకరు ప్రేమ కలిగి ఉండే విధంగా ఆ ప్రేమపూర్వకమైన విషయాలు మనం బోధించడం చేయాలి, గుర్తు చేయాలి. నీ తమ్ముడు, మీ అక్క, ఒకవేళ పొరపాటున తెలుసో తెలియకో పిల్లలు తప్పిపోతున్నటువంటి సందర్భాల్లో పిల్లలను సన్మార్గంలోకి తీసుకురావటానికి తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి. వారి మధ్య ఉన్నటువంటి సంబంధాలను సరిచేసి కట్టడానికి తల్లిదండ్రులు బాధ్యత వహించాలి. ఇంకో సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆత్మీయమైనటువంటి తండ్రిగా ఉన్న పౌలు తన 2 కుమారులు, ఒక ఆయన ఫిలెమోను, మరొక ఆయన ఒనేసిము, వీళ్ళిద్దరికీ చిన్న సమస్య ఏర్పడింది. ఫిలెమోన్ నుండి ఒనేసిము దూరమైన పరిస్థితుల్లో ఫిలెమోనుకు ఒనేసిముకు మధ్య ఉన్నటువంటి సంబంధం అనేది సరిచేయబడ్డానికి, వారిద్దరూ మరలా ఐక్యపరచబడ్డానికి పౌలు ఎంతగానో ప్రయాసపడ్డాడు. ఎంతగానో ఒక పత్రిక రాసి ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండే విధంగా తన వంతు ప్రయాస ఆయన పడినవాడుగా ఉన్నాడు. సో ఒక ఆత్మీయ తండ్రిగా ఇద్దరు తన ఆత్మీయ కుమారులను ఐక్యపరచడానికి, వారి మధ్య ప్రేమను స్థిరపరచడానికి ఆయనంత ప్రయాసపడ్డాడో, ఈ మాటలు వింటున్న తల్లిదండ్రులందరి మీద, మనందరి మీద ఈ బాధ్యత ఉంది. మన పిల్లలు ఐక్యంగా ఉండాలి. చూడండి, ఐక్యత ఉన్నప్పుడు, ఒకరి పట్ల ఒకరు ప్రేమ అనురాగాలు కలిగిన వారుగా ఉన్నప్పుడు,
వారు ఆ విధంగా కొనసాగలిగితే తల్లిదండ్రులుగా మనం ఈ భూమి మీద ఉన్నా లేకపోయినా వాళ్ళ జీవితానికి డోకా లేదు. ఎందుకంటే వారు ఒకరి కోసం ఒకరు నిలబడతారు. కానీ ఈ ఐక్యత లేనప్పుడు, ఆ పిల్లల మధ్య ఈ ఐక్యత లోపించినప్పుడు, శత్రువు త్వరగా చొరబడడానికి, కుటుంబంలో సమస్యలు తీసుకురావడానికి, అన్నకి తమ్ముడికి అక్కకి చెల్లికి ఒకరికొకరికి పొంతన లేకుండా చేసేయడానికి అవకాశం ఉంది. ఈ మాటలు వింటుండగా ఆలోచన చేద్దాం, మనమే సాతానికి అవకాశం ఇస్తున్నామా? ప్రేమ కలిగిన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలని దేవుడు కోరుకుంటుంటే, ఆ ప్రేమ లేని జీవితాన్ని మనం కలిగి ఉంటూ సరైన ప్రేమను చూపించకుండా, నిజమైన ప్రేమ అంటే ఇది అనే విషయాన్ని మనం మన కుటుంబానికి చూపించకుండా, మన పిల్లలు అలా ఎదగలేకపోయినప్పుడు, అలా ఉండలేకపోయినప్పుడు బాధపడడం సరైన విషయం కాదేమో. కానీ ఈ కుటుంబము సన్మార్గంలో నడుస్తూ ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి కొనసాగిన వారుగా ఉన్నారు. కాబట్టి ఇదే విధమైనటువంటి ప్రేమ మనము మన యొక్క జీవితాల్లో కలిగి ఉండుటకు ప్రయాసపడదాం. ఆఖరిగా ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసి ఈ యొక్క సందేశాన్ని నేను ముగించే ప్రయత్నం చేస్తాను. అదేంటంటే, వీరే విధంగా విందుకు ఒకరిని ఒకరు పిలుచుకునేటువంటి వారుగా ఉన్నారో, భవిష్యత్తులో రేపు పరలోకంలో ఒక విందు జరగబోతుంది. మనమందరం కూడా పరలోకంలో జరగనైన ఆ విందులో, అనగా ఎవరైతే యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచిన వారుగా ఉంటారో, వారందరూ ఆ పరిశుద్ధుల విందులో పాలిభాగస్థులు అవుతారు. పరిశుద్ధులుగా ఉన్న ప్రతి ఒక్కరూ, ప్రభుతో సంబంధం లేకుండా జీవిస్తున్న ప్రతి ఒక్కరిని ఈ కుమారులు, ఆ కుమార్తెలను విందుకు పిలిచినట్టుగా మనం కూడా అనేక మందిని విందుకు ఆహ్వానిద్దాం. ఆ విందులో భాగం అయ్యేటట్టుగా మనం కూడా ప్రయత్నం చేద్దాం. మన యొక్క విందులలో కేవలము మన కుటుంబాలను మాత్రమే దృష్టించకుండా, దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి మనకు పిలిచి వాళ్ళ ఇంట్లో భోజనం పెట్టలేని వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళని గుర్తు చేసుకుందాం. వాళ్ళకి మనం విందు చేయాల్సిందే. మనం ఒకరి వ్యక్తిని విందుకు పిలవడం, వాళ్ళు మనల్ని విందుకు పిలవడం, చెల్లుకు చెల్లు ఇది కాదు. దీనివల్ల ఏమి ఒరిగేది ఉండదు. కానీ ఈ వ్యక్తి, ఏ వ్యక్తి అయితే తిరిగి మనకు సహాయం చేయలేడో, ఏ వ్యక్తి అయితే తిరిగి మనకు మేలు చేయలేడో, ఆ వ్యక్తికి మనము మన విందులలో స్థానాన్ని కల్పించాలి. ఆ వ్యక్తిని మనము మన విందులకు ఆహ్వానించాలి. ఇంకా చెప్పాలంటే, స్వార్థం అనేది విడిచిపెట్టి ఆ వ్యక్తులకు మన యొక్క విందులలో స్థానాన్ని కల్పించాలి. నాకు ఎవరైతే వాళ్ళు ఆకలిగా ఉన్నటువంటి వారికి మన విందుల ద్వారా వారి ఆకలి తీర్చబడాలి. మన విందుల ద్వారా వారు మేలు పొందేవారుగా ఉండాలి. ఒక సందర్భంలో నాబాలు అనే వ్యక్తి దగ్గరికి దావీదు సహాయాన్ని కోరి తన మనుషులను పంపిస్తాడు. నాబాలు విందు చేస్తూ ఉన్నాడు. విందు చేస్తున్న సమయంలో, మంచి రోజున మేము వచ్చాం కదా, మేము కూడా ఈ విధంగా ఎడారిలో ఉన్నాం, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, మేలు చేయమని దావీదు కోరితే, నాబాలు అన్నాడు, నేను చేయించుకున్న ఈ విందు, నా సేవకుల కోసం చేయించుకున్న ఈ విందు నేను ఇంకో వ్యక్తికి, ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తికి పెడతానా? వండుకున్న దాంట్లో పెట్టే అవకాశం నీకుంటే, నీ వల్ల అయింది, నీ చేత అయింది, ఎంతో కొంత పెట్టగలిగినటువంటి వ్యక్తులంగా మనము ఉండాలి. మన విందులలో మనము పాటించాల్సిన పద్ధతిది, దాని ద్వారా దేవుడు సంతోషించేటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి ప్రేమ కలిగిన కుటుంబాలను కలిగి ఉండటానికి, మన విందులలో స్వార్థం విడిచి చక్కగా నడుచుకోవటానికి నేర్చుకుంటూ దేవుని మహిమపరిచే జీవితాన్ని కలిగి ఉందాం. పరిశుద్ధుడైన తండ్రి, మా జీవితాలు ఎలా ఉండాలి అనేది నీ గ్రంథం ద్వారా మాకు బోధిస్తూ నడిపిస్తున్న విధానం కొరకు స్తోత్రాలు. నీ మాటలు సజీవమైనవి, నిన్న నేడు రేపు మారనివి. ఏ తరములో ఉన్నవారికైనా ఇవి మేలు చేసేవి, సన్మార్గంలో నడిపేవి. ఈ మాటలను మా హృదయానికి మేము హత్తుకొని మా జీవితాల్లో ప్రేమ లేని తత్వాన్ని విడిచిపెట్టి, స్వార్థాన్ని విడిచిపెట్టి, అనేకులను ప్రేమిస్తూ, కుటుంబంలో మీరు మాకిచ్చిన తోబుట్టువులను ప్రేమిస్తూ, మీరు కోరుకున్న ప్రేమను కనబరుస్తూ కొనసాగే జీవితం దయచేయండి. మా విందులలో స్వార్థపరులమై ప్రవర్తించక, ఎవరెవరు అవసరతలో ఉన్నారో గుర్తించి, మా విందులో వారికి కూడా భాగము కలిగించుటకు ప్రయాసపడే జీవితాలు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నా. ఈ దిన వాక్య ధ్యానంలో మీరు మాకు చేసిన సహాయం కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ, విన్న ఈ విషయాలు మా హృదయాల్లో అన్వయించుకొని, జీవితాల్లో అన్వయించుకొని, దీని ప్రకారంగా నడుచుకునే కృప దయచేయమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.
ప్రభు మీకు తోడయుండి మీ జీవితంలో దేవుని వాక్యాన్ని పోలిన ప్రేమ కలిగిన కుటుంబంగా తీర్చిదిద్దబడుటకు సహాయం చేయనుగాక. ఆమెన్.